నమస్తే, SR72కి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం ఓవులరెడ్డి గారి పల్లెలో వెలసిన చౌడేశ్వరీదేవి ఆలయంలో శ్రీ 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 చౌడేశ్వరీదేవి జయంతి సందర్భంగా 17/7/2023 తేదీన అమ్మవారికి ప్రత్యేకమైన సేవా కార్యక్రమంలో నిర్వహించబడినవి. ఈ కార్యక్రమ వివరాలు దేవాలయం చరిత్రను ఆలయ కమిటీ సభ్యులు పురం రాములు తెలుపుతూ, ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారములు చేశామని, అలాగే పండితులచే వేదమంత్రాలతో వివిధ రకాలైన అభిషేకములు పూజలు నిర్వహించడం జరిగిందని, తరువాత గ్రామంలోని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో నైవేద్యములు అమ్మవారికి సమర్పించారని, తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినదని, ఈ ఆలయం వెలసి దాదాపుగా 300 సంవత్సరములు అయినదని, అప్పటి నుంచి కూడా భక్తులకు ఎలాంటి కష్టములు వచ్చినా అమ్మవారిని కోరుకుంటే ఎంతటి కష్టాలైనా తీరిపోతాయని ఇక్కడే భక్తులు నమ్ముతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవరాయింటి వెంకటరమణపురం రాములు, బి వెంకటరమణ, బి భూమయ్య, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. నమస్తే, SR72కి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, రిపోర్టర్, అన్నమయ్య జిల్లా, రామాపురం మండలం, గోగుల్రెడ్డి గారి పల్లి. నందు వెలసిన చౌడేశ్వరి దేవత మరి ఈరోజు జన్మదినము సందర్భంగా అమ్మవారికి మరి పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి చేయడం జరిగింది. మరి ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి మరి ఇక్కడ ఈ ఆలయ ధర్మ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు, వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఓకే, నమస్తే అన్న. ఈ చౌడేశ్వరి దేవత ఆలయం ఎప్పుడు, ఎన్నేళ్ళ చరిత్ర కలిగినటువంటిది? 1950 సంవత్సరం ఉంటుంది. అప్పుడు నేను 1948లో పుట్టినాను. అప్పుడు ఈ గ్రామంలో పెద్దలు రెండు అంకణాలు చిన్న గుడిచి ఉండేది. అప్పుడు విగ్రహం పెట్టుకొని ఊరంతా తిప్పుకుంటా వచ్చినారు. ఆ రోజులో దోతులు కూడా, అప్పుడు నుండి ఇప్పుడు కూడా దోతులు ఉత్సవం కార్యక్రమం జరుగుతూనే ఉండాలి. అందులో ఈ గుడి రెండు అంకణాలు ఉండడం వల్ల ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉండాలి అని ఉద్దేశంతో దాన్ని మళ్ళా రెండు అంకణాలు చేసి చందాదారుల సహకారంతో ఈ గుడి పునర్నిర్మాణం పెద్దదిగా ముందుకాడికి. మరి ఈ పునర్నిర్మాణం జరగడం అమ్మాయి అనుగ్రహంతోనే కదా? అమ్మాయి అనుగ్రహంతోనే. అమ్మాయి ప్రత్యక్షం అందరికి దర్శనమిచ్చి అమ్మాయి ఉన్నదే నమ్మకంతో పునర్నిర్మాణం జరిగింది. అప్పటి నుండి కూడా గుణాజైంది. తదుపరి గుణాజేశాము. చందాదారులు కూడా కొంతవరకు సాయం చేశారు. అందులో దర్గాస్వామి ఎక్కువగా మూల విగ్రహానికి, కలశానికి, కాల్గో ప్రాంగణ కలిసి పెట్టేదాం. ఈ నాలుగు మండపం కూడా దర్గాస్వామి సహకారంతో సొంతం ఆయనే నిర్మించినారు. అప్పుడు కూడా దర్గాస్వామి ఈ దోతు ఉత్సవాలకు నెయ్యి, బెల్లము, టెంకాయలు కూడా సహకరించేవాడు. అప్పుడు రామా, ఈ గ్రామంలో అమ్మాయి ఉంది కాబట్టి నాకు నేను నడుపుతా ఉండాలని భావించు. అప్పటి నుండి ఇప్పుడు కూడా నడుపుతా ఉండాలి స్వామి. అది రెండోది అని చెప్తాను. మరి ఈరోజు అమ్మాయి జయంతి సందర్భంగా ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి? ఉదయం నుండి బెంగళూరు నుంచి బాబులు రప్పించి కట్టి వచ్చి అమ్మాయికి అభిషేకం చేసినాం. అంటే తేనె, పాలు, నెయ్యి, పెరుగు, చక్కెర, పండ్లు, పదాలు అభిషేకం చేసినాం స్వామి. వాళ్ళు అభిషేకం చేసిన తర్వాత అలంకారం కూడా కొత్త బట్టలతో అలంకారం చేసాం. అలంకారం చేసిన తర్వాత అమ్మాయికు నైవేద్యము
అమ్మాయి యొక్క నైవేద్యము, వెలిసే శాస్త్రనామము, దేవి కట్మాల పారాయణము, ఈయన కూడా పారాయణం చేశాడు పాపనోడు. దేవి కట్మాల పారాయణం చేసినాడు, లలిత సహస్రనామం చేశాడు, ఇక్కడ పారాయణం చేపించాం సార్. ఇక్కడ మరి సంవత్సరం వార్షికోత్సవం జరుగుతుంది కదా, అప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? అప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతము ఈ కార్యక్రమం ఇప్పుడు జరిపింది సంవత్సరానికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన దేశాన్యాల్లో చేసుకుంటూ వచ్చాం ప్రతి సంవత్సరం. అప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కానీ వచ్చే రైతులు కొంచెం ఇబ్బందుల్లో ఉండదని అది మార్చేసి ఉగాది టైంలో జ్యోతులు చేస్తాం. అమ్మాయికి రజము కూడా మెరవ రజములో కూర్చోబెట్టి అమ్మాయి మేము చేస్తాం, ఊరేగింపు చేస్తాం, ఊరంతా కానీ తిప్పుతాం, జ్యోతులతో బ్యాండ్ మాయాలతో చేస్తాం, అలంకారం కూడా చేస్తాం. వాటి అందుకు ప్రజలందరూ మెచ్చి వాళ్ళు చూసిన సహాయ సహకారంగా చేస్తాను. మరి ఈ రోజు అన్నదానం చేయించింది ఇక్కడ ఇప్పుడు బండపల్లి నుండి మన పురం నాగరాజు వాళ్ళ భావ